Hi, this is Madhu. Welcome to VFinance Updates Chuddam. నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం, టీఎన్జీఓ సంఘం, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, సమాచార హక్కు పరిరక్షణ సమితి, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. జ్యోతిరావుపులే గారి యొక్క ఆశయాలు స్ఫూర్తి ప్రోత్సాహంతో అందరూ ముడి నడిచి ఆయన ఆశసాయన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాం. మహాత్మా అని మొట్టమొదటిసారి గుర్తు పొందినటువంటి గొప్ప నాయకుడు, తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని విద్యను అభ్యసించి ఆ రోజుల్లో విద్యను నిషేధించిన రోజుల్లో మహిళలకు విద్యను అందించారు. ఎన్నో సాంఘిక ఉపాధి ఉపాధ్యాయులు జీవితాంతం పోరాటం చేయడం జరిగింది. అదే ప్రకారంగా వారి ఆనాడు అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలకు ఎత్తుకున్నటువంటి సంఘ సంస్కర్త, ఆనాడు ఉన్నటువంటి అనేకమైనటువంటి గత మరి సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొంటే కాకుండా అన్ని వర్గాలకు, కార్మికులకు, కర్షకులకు, రైతులకు అందరికీ కూడా అండగా నిలబడి అనేక కరుకాటకాల్లో ప్రజలతో నిలిచి సామాజిక మరి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప మహానుభావుడు, అంత గొప్ప మహానుభావుడు మరి భారతదేశంలో ఇంకెవరు లేరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయనను నా గురువు, ఆయన ఆశయాలను నేను పూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేసినట్టు చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు, ఆయన ఆచరణ సాధన కోసం మనమంతా కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక సన్మార్గాన్ని చూపిస్తూ భారతదేశంలో ఉన్న పేద బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి, గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తికి నివాళులర్పించడం అనేది టీఎన్జీఓ సంఘం పక్షాన మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. అదేవిధంగా వారికి నిజమైన నివాళి అంటే ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఏదైతే పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న పథకాలను వాటిని నీతి నిజాయితీగా మేము గ్రామీణ ప్రాంతం వరకు తీసుకెళ్లి పేద ప్రజల అభ్యున్నతి కోసం జ్యోతిరావు గారు, పూలే గారు చూపెట్టిన ఆశయ సాధనలో ముందు. జనగామ జిల్లా దేవరూపల మండలం కామారెడ్డిగూడెం చెందిన వాటర్ ట్యాంకులను ఇతర గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రైవేట్ హాల్కు అక్రమంగా నీళ్లను తరలిస్తున్నారు, సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ పంచాయతీకి అవసరాలకు వాడకుండా ఇతర వాటికి ఉపయోగిస్తూ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకుని గ్రామస్తులు కోరుతున్నారు. వాడతారు, వాడద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొమ్ముగూడెంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరై పోటీలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సచ్చలం అవుతుందని తుమ్మల అన్నారు. కనకే గారిని
பாலியன்ற రూపాయలు నాకు తెలియదు కానీ వీటికంటే ఖరీదు గల వాటర్ వస్తుంది. అట్టి జాగ్రత్తగా వాడుకోవటం, ప్రజలను చైతన్యపరచటం, గ్రామస్తులందరినీ కూడా పిల్లల్ని బడికి పంపించేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం, ఆ రకంగా వ్యవసాయాల్లో కూడా కొత్త పద్ధతులు, కొత్త పంటలు, చాలామంది ఇక్కడ కూడా పామ్ ఆయిల్ వేస్తున్నారని తెలిసింది. గురుకుల పాఠశాలలో అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి దమ్మపేట శోరాపేటకు లేని సౌకర్యాలను కూడా ములకలపల్లి ఏలేరుపాడు కుక్కునూరు మండలాలకి ఆ రోజు కల్పించి మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యం, మీకు తెలిసి రంగాపురం నుంచి సప్లైలో కానీ వేరే రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం మీకు తెలుసు, ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సంక్షేమం వస్తూ ఉంది. ఆ సంక్షేమాన్ని ఆసరా తీసుకొని అందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయి ఈ యొక్క నియోజకవర్గాన్ని మెచ్చగారు చెప్పారు కనపడుతున్నాయి. ఇప్పుడు యువకులందరూ ఇందాక ప్రెసోళ్ళు చెప్తున్నారు, మీరు కూడా ఒక టీం అవ్వండింటే అమ్మో సర్పంచులు అందరూ యువకులు సార్ మేము వాళ్ళ మీద కొట్టలేమంటున్నారు. అంటే వాళ్ళు చదువుకొని వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ హాస్పిటల్లో మున్సిపల్ చైర్మన్ తాటకొండ స్వప్న పరిమల్, కౌన్సిల్ సభ్యులు నీరజ బాలరెడ్డి, సంగీత ఠాకూర్, ప్రవీణ్ గౌడ్, వెంకన్న గౌడ్ నాయకులు బాలరెడ్డిలు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తాటకొండ స్వప్న పరిమల్ కోరారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముక్తార్ నజ్, రాము, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినాయక నగర్లోను కలెక్టరేట్లను మహాత్మా జ్యోతిరావు పూల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్, పలు కుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూల విగ్రహానికి పూలమాలసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీసీడీ వ్యూరోలు నర్సయ్య, గంగాధర్, జిల్లా అధికారులు సింహాచలం, అభిషేక్ సింగ్, వెంకటేశ్వరరావు, పలు కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జోహార్ జోహార్ జ్యోతిబా పూలే గారికి జోహార్ జోహార్ కొనసాగిద్దాం పూలే ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం Thank you.
ज्योति बापुले जोहार 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 महात्मा ज्योति बापुले जोहार जोहार प्रसागिदाम महात्मा ज्योति बापुले आशयालनु प्रसागिदाम स्वामी అధికారికంగా జరుపుకోవడం జరిగింది. మాకందరికీ తెలుసు ఆ రోజుల్లోనే అంటే ఈరోజు మనం జరుపుకుంటున్న జయంతి ఉత్సవాలు 195వ జయంతి ఉత్సవాలు అంటే సుమారుగా 170 సంవత్సరాల క్రితమే అంటే అప్పట్లో చాలా వరకు కూడా ఇంకా మనం బ్రిటిష్ పాలన కింద ఉండడం అంతకంత ముందు కూడా ఇంకా అంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉండదు రాత్రిక పాలనలో ఎలాంటి సౌకర్యాలు లేని సందర్భంలో హక్కుల కోసం తను ఒంటరిగా పోరాడడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈరోజు ఆ మహానుభావుని యొక్క బలాలను మనం అంతా కూడా అనిపించుకుంటున్నాం. ఈరోజు అన్ని రంగాలలో మహిళలు ముందుండి ప్రతి రంగంలో కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. తప్పకుండా ఆ మహానుభావుని యొక్క ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనం సంఘంలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు ఎదిగేలా చూడాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మహాత్మా జ్యోతిబాబు పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సమత మమతలను పంచి జనులకు హితము కోరిన గౌతమ, కుల మతాలు మరిచి బడుగు వర్గాలకు ఏకం చేసిన ఓ బౌద్ధమ, సామ్యవాదపు కలలు గన్న సమసమాజ నేత్రమా, మనుషులందరూ ఒకటేనని చాటి చెప్పిన ఓ మహాత్మా, వారే జ్యోతిబా పులే గారు. వారి యొక్క 195వ జయంతి సందర్భంగా ఈరోజు వినాయకనగర్లో ఉన్నటువంటి విగ్రహానికి కులమాలలు వేసి మేమంతా కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అధికారికంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాం. వారు ఎప్పుడైతే మరి 1827 మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించడం జరిగింది, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే పాలన జరిగిందో బ్రిటిష్ వాళ్ళది, మరి వాటి నుంచి మనల్ని పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతోని ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరి అందులో చూసుకుంటే నవభారత నాందికి పలికినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన. అప్పుడున్నటువంటి భారతదేశ చరిత్రలో కులాల యొక్క మూలాల్ని వివరించినటువంటి తత్వవేత్త, అలాగే 170 సంవత్సరాల కిందటే మరి మహిళల యొక్క విద్య ఎంత గొప్పదో చెప్పినటువంటి ఒక గొప్ప ఆదర్శమూర్తి అతను. అలాగే ఆయన చెప్పడమే కాకుండా ఆ విధంగా ఆయన చేసి చూపించాడు కూడా. ఆయన జీవితంలో ఆయన తనకన్నా తక్కువ జాతి కులం అమ్మాయి అంటే మన సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శవాన్ చేసుకొని. జనగామ జిల్లా దేవరుప్పల్లో ఎస్ఎస్సీ 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఆనాటి విద్యార్థులు గురువులు దామోదర్, ఉప్పల్ రమేష్ శర్మ, మల్లికార్జున్, యాదవరెడ్డి, ఐలయ్య, అంజయ్య పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని సరదాగా గడిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పులుగుల సారయ్య, గుడిసెల రాజు, కోనేటి శ్రీను, కారుపోతుల యాకస్వామి, వంగల చిరంజీవి, అజ్మిన రమేష్, లింగాల మధు, తిగల శ్రీధర్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. భయం అనే భావన నిజంగా భయంకరంగా భయంకరమైనది. ఈ కష్టాలు మనం ఏం చెప్పు తెలిసి మనకి హీరో పాత్ర ఉంటాయి. బయట ఎన్ని కష్టాలు వస్తాయి బట్ గెలుస్తాడు, వాడు హీరో అవుతాడు. అట్లనే మనకు భగవంతుడు ఎందుకంటే కష్టాలు ఇచ్చినట్టే నీ పాత్రను సరిగ్గా పోషిస్తావా లేదా నాకు 2008లో మ్యారేజ్ అయింది సార్. నాకు ముగ్గురు పిల్లలు సార్, ఒక బాబు పెద్దోడు వికలాంగుడు సార్, ఒక మూడో అతను, రెండో అతను నాలుగు. అమ్మని మహాత్మా జ్యోతి పూలే జయంతి సందర్భంగా నాంపల్లి గన్ పార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలసి ఘనంగా నివాళులు అర్పించారు.
పూలే జయంతిని అధికారికంగా నిర్వహించకపోవడం దుర్మార్గమని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ అధికార ప్రతినిధి భైరుశేఖర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టికే రామ్మోహన్రాజ్, అఖిల భారత గౌడ సంఘం నాయకులు బత్తిరి సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ జోహార్. కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను. నేడు దేశంలో ఏకైక మహాత్మ అయినటువంటి జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని గన్పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర ఈరోజు ఆ మహాత్ముని జయంతి వేడుకలను ఈరోజు బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుర్గన్న గారి నాయకత్వంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు బీసీ మహనీయులను కానీ ఎస్సీ మహనీయులను కానీ ఎస్టీ మహనీయులు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని చెప్పవచ్చు. మరి ఎలక్షన్లో కోవిడ్ పేరుతో ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించకుండా ప్రభుత్వం ఈరోజు కుట్ర పంతా ఉంది. మరి ఎలక్షన్లకు లేని కోవిడ్ నిబంధనలు, సమావేశాలకు లేని కోవిడ్ నిబంధనలు ఈరోజు కేవలం మహనీయుల జయంతికే ఈరోజు వాళ్ళు అడ్డు చూపుతూ ఉన్నారు, పాఠశాలలకి ఈరోజు అడ్డు చూపుతూ ఉన్నారు. మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. బీసీల పట్ల మొదటి నుంచి కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ వస్తుంది. ఈరోజు మరి ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను బలి తీసుకొని ఈరోజు ఎంతో స్ఫూర్తిని ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. వాళ్ళ సూచికలు ఈరోజు అమరుల శుభం ఏర్పాటు చేయనన్నది. మళ్ళీ ఈరోజు అమరుల ఆత్మ కూడా ఈరోజు ఘోషించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏ త్యాగంతోనో ఏ స్ఫూర్తితోనో ఈరోజు త్యాగం చేసుకున్నారో వారి ఫలాలు కూడా ఈరోజు. నిర్మల్ జిల్లా పెంబి మండలం తాండాలో కరోనాతో సురేంద్ర వ్యక్తి మృతి చెందాడు. నిర్మల్ ఏరియా హాస్పిటల్లో మృతి చెందగా పెంబి తాండాల గ్రామస్తులు కలిసి జేసీబీ సహాయంతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. సార్
दूर डीलो अब वो कपड़ा काटा मैं भगा दो आप खत्म। नलगोंड पातबस्सी हिंदूपूर् श्री भक्तांजने स्वामी देवस्था में एप्रिल 21 నుండి 27 వరకు జరిగే श्री हनुमान जयंती उत्सव संबंधी प्रचार करपत्रा कमिटी सभ्यु कल कौनसर अभिमन्यु श्रीनिवास आविष्कार इरवेना श्री सीताराम स्वामी कल्याण 27 हनुमान जयंती कार्यक्रम घन निर्वानी एर्पा पटना प्रजा उत्सव में अधिक संख्य में पागो स्वामी कृपक पात्र। శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం హిందూపూర్ ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏందంటే శ్రీరామనవమి నుండి హనుమ జయంతి వరకు కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గత 38 సంవత్సరాల నుంచి కీర్తిశేషులు శ్రీ దుగ్గ్యాల లక్ష్మయ్య గారు నిర్వహించేవారు వారి పరంపరలోనే ఈ నేటి హనుమ జయంతి వరకు ప్రతి ఏటా మేము బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల ఏప్రిల్ 21వ తేదీన శ్రీరామనవమి కళ్యాణం శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణం మరియు అదే విధంగా 27 ఏప్రిల్ రోజున బుధవారం రోజున 27/4/2021 మంగళవారం రోజున శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవము ఘనంగా జరుపుకుంటున్నది కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వాగతం। पश्चिम गोदावरी जिला लिंगपाल मंडल जूबली नगर में गत कोई रोजल येसु कृपाचन पुण्यक्षेत्र में महोत्सव घन निर्वहिस्ट महोत्सव चवर रोज एलूर पीठाधिपत बिशप जयराजु पोलीमेर मुख्य अतिथि का पागो दिव्य करोना महोत्सव पंडा शुभार करोना बार पड़क अप्रमान प्रजान को कार्यक्रम में विकार जनरल फादर बाल फादर पिंगल जाकब फादर कांड्रू तंबी फादर धनकुमार पलूर गुलूर तदितर पागो। ఆనవాయితీగా వస్తూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్స్ అందరూ ఈ రోజు యేసు దివ్య కారుణ్య మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు। ఈ యేసు దివ్య కారుణ్య మూర్తి పేరు మీద ఈ మెట్ట ప్రాంతంలో జూబిలీ నగర్
విచారణలో 2001లో యేసు కృపార్చన పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ఈ విధంగా వార్షిక ఉత్సవాలు చేసుకుంటూ యేసు కారుణ్యమూర్తి అనేటటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఈ జూబ్లీ నగర్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో 3 రోజులు జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాలలో ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు ఉత్సవాలను మహాఘనత వహించినటువంటి ఏలూరు పీఠాధిపతులు జయరావు పొలిమేర తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఉంటున్నారు. అంతేకాకుండా జూబ్లీ ఇయర్గా 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో, మరి మేత్ర రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మన ఏలూరు కథోలిక పీఠములో జూబ్లీ నగర్ విచారణ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ విచారణకి దివ్య కారుణ్యమూర్తి అన్న నామకరణంతో ఏర్పాటు చేసినటువంటి దేవాలయ నిర్మాణం మరియు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంది. ఈ విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ పి బాల గారు వికర్ జనరల్గా తన బాధ్యత నిర్వహిస్తూ ఇటు విచారణ బాధ్యతను ఎంతో చక్కగా. కృష్ణా జిల్లా కోడూరు మండలం శ్రీ గంగాభవాని అమ్మవారి 46వ జాతర మహోత్సవం సందర్భంగా తూర్పు వైపు లంకాచల గృహం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోతురాజు శిల్పులు సమర్పించి తీర్థప్రసాదం అందించారు. దరిద్రం నీలలోహితాషాం పశూనాం జిల్లా మచిలీపట్నం బందర్ మండలం పోతేపల్లిలో టీకా ఉత్సవ కార్యక్రమాన్ని ఆర్డీఓ కాజౌలి ప్రారంభించారు. 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు కరోనా ప్రబలకుండా ఉండేందుకు టీకా ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. 45 పైబడిన వారు అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్రామా పీడి ఎంపీడీ జీవి సూర్యనారాయణ, తహసీల్దార్ సునీల్ బాబు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు ఈ టీకా ఉత్సవంలో భాగంగా
నిన్నటి నుండి మనము అంటే ముఖ్యంగా 11 నుంచి 14 తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా మందిలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం కోసమై నిన్న మొన్న మన యొక్క పంచాయతీ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని అవగాహన ర్యాలీలు అదేవిధంగా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అదేవిధంగా ముఖ్యంగా మెడికల్ సిబ్బంది ఆల్రెడీ 1 మంత్ నుంచి వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దాంట్లో భాగంగా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా ఒక ర్యాలీలాగా కలిసి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దాని సందర్భంగానే ప్రజలు ఇప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ పోతేపల్లిలో ఈ టీకా ఉత్సవంలో భాగంగా ఈరోజు సుమారుగా 350 మంది దాకా ఇక్కడికి వచ్చి వారి యొక్క పేర్లను ఆధార్ నెంబర్తో సహా రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకునేటువంటి 45+ ఏజ్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మన 14వ తేదీ లోపు సంబంధిత ఈ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకని అంటే ఇప్పుడు రోజురోజుకు పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసులను మనం గమనిస్తూనే ఉన్నాము. దీనికి ఒక ఇవి ఇప్పటివరకు నా బేట్స్ ఫర్ మోర్ బేట్స్ కీప్ వాచింగ్ ఇవి ఫినిష్. జనమంతా జర్నలిస్టే ప్రజంతా పాత్రికలే.